అయ్యా, ఈ సుందరయ్య ఎగువ పొలాల వలన దిగునున్న వీళ్ల పొలాలకి నీళ్లందట్లేదని అభియోగం అయ్యా. ఏం సుందరయ్య, అకార్డింగ్ టు లా ప్రకారం ఊరు పెద్దగా మీకు తెలియదు ఏముందండి, ఎగువ పొలాలు నీళ్ళిచ్చిన తర్వాతే దిగువ పొలాలు తడవాలి. అదే చట్టం, అదే న్యాయం. అది చట్టం అంటే ఒప్పుకుంటాను, కానీ అదే న్యాయం అంటే మాత్రం ఒప్పుకోను. ఎగువన 50 ఎకరాలు ఉన్న నువ్వు దిగువన 20 ఎకరాలకి నీళ్లు రాకుండా అడ్డుకోవటం చాలా దారుణం, రాక్షసత్వం. వాళ్ళ అవసరాలకి నీళ్లు కావాలి, వాళ్ళు పొలం పండించుకోవాలి, వాళ్ళు బ్రతకాలి. కాదంటావా చెప్పు. నీ 50 ఎకరాలు పైన నాకు 100 ఎకరాలు ఉంది, ఏమంటావు? అంత మాట ఎందుకులండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ధన్యవాదాలయ్యా. సరే సార్, వెళ్ళండి. ఇలా ఎవరా? ఇదిగో. రే బావా, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను రా. ఏంటి? మొన్న ఈ మధ్య నా లవ్ జడగొట్టావు కదా, ఇప్పుడు మంచి కవిత రాసి నా కవిత నత్త కలిపే. నేనా? నువ్వే రాయాలా, ఇప్పుడే రాయాలా? కుదరదు. కుదరదు, కష్టం ఎస్కేప్ అయ్యావనుకో, నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. నేను సూసైడ్ చేసుకో, ఆ లెటర్లో నీ పేరు రాసేస్తాను. నువ్వేంట్రా ఇలా తగులుకున్నావు? అంతే, నువ్వు డిసైడ్ అవ్వు. నా కోసం కవిత రాస్తావా, నన్ను సూసైడ్ లెటర్ రాసుకోమంటావా? రే, కవిత రాయాలంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, ఒక మంచి ఫీల్ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలిరా. రే, అది కవిత కాదురా, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ గురించి చెప్తున్నాను. నేను రాసేది కూడా కవిత కాదురా, సూసైడ్ లెటర్. రే, చెప్తావా చెప్పవా? తొలకరి చినుకుల స్పర్శకు పులకరించిన మట్టి పరిమళం నీ జ్ఞాపకం. నడిజామురేయి గోదారి అలలపై ఊయలూగుతున్న సొగసు నీ మనసు. అవిచ్ఛిన్న స్వేచ్ఛాప్రవాహాన్ని కలగంటూ నీ కనులు. సామూహిక స్వప్నానికి రంగులు కలిగించేలా నీ కనుబొమ్మలు. అవి అందని ఈ జీవితం ఎందుకు? రేయ్ బావా, నువ్వు కేకరా. ఏయ్ కవిత, వస్తరా. రేయ్ బర్త్డే. థ్యాంక్ యూ.